సంధ్యా రాణి మృతి వ్యవహారంలో ఆమె తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్పై బదిలీ వేటుపడింది. సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు హడావుడిగా తరలిస్తున్న సమయంలో ఆమె తండ్రి వారిని అడ్డుకున్నాడు. అయితే అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీధర్ మృతురాలి తండ్రిని కాలితో తన్నడం తీవ్ర విమర్శల పాలైంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్వీట్ చేయగా మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంత ఆటవికంగా ప్రవర్తించిన వైనాన్ని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ డీజీపీల దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. కష్టకాలంలో బాధితుల పట్ల ప్రభుత్వ అధికారులు సానుభూతి ప్రదర్శించాలని ఎవరైనా ప్రాథమికంగా కోరుకుంటారని ఆయన ట్వీట్ చేశారు. సంధ్యారాణి మృతి వ్యవహారంలో ఆమె తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్పై బదిలీ వేటుపడింది. సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు హడావుడిగా తరలిస్తున్న సమయంలో ఆమె తండ్రి వారిని అడ్డుకున్నాడు. అయితే అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీధర్ మృతురాలి తండ్రిని కాలితో తన్నడం తీవ్ర దుమారం లేపింది. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్వీట్ చేయగా మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంత ఆటవికంగా ప్రవర్తించిన వైనాన్ని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ డీజీపీల దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. కష్టకాలంలో బాధితుల పట్ల ప్రభుత్వ అధికారులు సానుభూతితో ఉండాలని ఎవరైనా ప్రాథమికంగా కోరుకుంటారని ఆయన ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్కు డీజీపీ స్పందించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని మృతురాలి తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ను విధుల నుంచి తొలగించి ఏఆర్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డికి అటాచ్ చేసినట్లు డీజీపీ తెలిపారు. మంగళవారం నాడు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం వెలిమల నారాయణ కాలేజీలో సంధ్యారాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ తర్వాత సంధ్యారాణి మృతి వ్యవహారంలో ఆమె తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్పై బదిలీవేటుపడింది. సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు హడావుడిగా తరలిస్తున్న సమయంలో ఆమె తండ్రి వారిని అడ్డుకున్నాడు. అయితే అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీధర్ మృతురాలి తండ్రిని కాలితో తనడం తీవ్ర విమర్శల పాలైంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నెటిజన్ ట్వీట్ చేయగా మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ పోలీసులు ఇంత ఆటవికంగా ప్రవర్తించిన వైనాన్ని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ డీజీపీల దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. కష్టకాలంలో బాధితుల పట్ల ప్రభుత్వ అధికారులు సానుభూతితో ఉండాలని ఎవరైనా ప్రాథమికంగా కోరుకుంటారని ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్కు డీజీపీ స్పందించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని మృతురాలి తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ను విధుల నుంచి తొలగించి ఏఆర్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డికి అటాచ్ చేసినట్లు డీజీపీ తెలిపారు. విద్యార్థిని సంధ్యారాణి మృతి వ్యవహారానికి సంబంధించి 99 టీవీ నిన్న ఈవినింగ్ 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఆమె విద్యార్థిని తండ్రిని కాలితో తనటం ఈ విజువల్స్ అంతా 99 టీవీలో ఎక్స్క్లూజివ్గా మనం విజువల్స్ ప్లే చేయడం జరిగింది.
తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్పై ఎట్టి పరిస్థితులు తగిన చర్యలు తీసుకోవాలంటూ 99 టీవీ పదే పదే కోరింది. దీంతో కానిస్టేబుల్ శ్రీధర్పై బదిలీ వేటు పడింది. సంధ్యారాయణ మృతదేహాన్ని పోలీసులు హడావుడిగా తరలిస్తున్న సమయంలో ఆమె తండ్రి వారిని అడ్డుకోవటం, అయితే అక్కడే ఉన్న కానిస్టేబుల్ శ్రీధర్ మృతురాలి తండ్రిని కాలితో తన్నడం, ఇదంతా 99 టీవీలో నిన్న సాయంత్రంతో ప్రసారం చేయడం జరిగింది. అసలు మనం సమాజంలో ఉన్నామా? ఒక వ్యక్తి పట్ల పోలీసు అధికారులు ఈ విధంగా ప్రవర్తించవచ్చా అంటూ 99 టీవీ పదే పదే కథనాలు ప్రసారం చేయటం, ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు బాసటగా నిలవటం, దీన్ని ట్వీట్ చేయటం జరిగింది. దీనిపై వెంటనే కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన స్పందించారు. పోలీసులు ఆటవికంగా ప్రవర్తించిన వైనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ డీజీపీల దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు. అలాగే కష్టకాలంలో బాధితుల పట్ల ప్రభుత్వ అధికారులు సానుభూతిగా ఉండాలని ఎవరైనా ప్రాథమికంగా కోరుకుంటారని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. వెనువెంటనే 99 టీవీ కథనాలపై స్పందించిన మంత్రి డీజీపీకి ట్వీట్ చేయడం జరిగింది. డీజీపీ కూడా స్పందించారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, మృతురాలి తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్ను విధుల నుంచి తొలగించి ఏఆర్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డికి అటాచ్ చేసినట్టు డీజీపీ తెలిపారు. మన అప్డేట్స్ మా రిపోర్టర్ మెదక్ రిపోర్ట్ ఆసిఫ్ నాడు తెలుసుకుంది. ఆసిఫ్ చెప్పండి. థ్యాంక్ యూ. మంగళవారం రోజు సంగారెడ్డి జిల్లా పడంచేరు నియోజకవర్గంలోని వెలిముల గ్రామంలోని నారాయణ కాలేజీలోని ఎంపీసీ చదువుతున్న ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది సంధ్యారాణి అనే. అయితే ఈ హత్య సంబంధించిన ఈ బాత్రూమ్ లో ఆత్మహత్య కోణంలో ఇంకా విచారణ జరుగుతుంది. సో ఇదే నేపథ్యంలో మంగళవారం రోజు కాలేజీ యాజమాన్యము అక్కడ నుంచి ఆమెను సిటిజన్ హాస్పిటల్ తీసుకెళ్లి, సిటిజన్ హాస్పిటల్ నుంచి రాత్రి సమయంలోని పడంచేరు ప్రభుత్వ ఆసుపత్రికి డెడ్ బాడీని తీసుకురావడం జరిగింది. అక్కడ తీసుకురావడంతో మా బుధవారం రోజు ఉదయం తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నాయకులు అక్కడ ఏదైతే హాస్పిటల్లో మార్చిర్లో శవపేటిగా ఉందో శవపేటిగాను తాళం బగల ఒకటి శవపేటిగాను బయటికి తీసుకువచ్చి నారాయణ కాలేజీ వైపు తీసుకువెళ్లడంతో పోలీసులు అతిశ్వాసం చూపెట్టి అక్కడ సంబంధించిన పోలీసులు ఏబీఏపీ కార్యకర్తలు కావచ్చు, సిపిఐ సిపిఎం సో విద్యార్థి సంఘ నాయకులు ఆల్మోస్ట్ విద్యార్థి సంఘ నాయకులు అదేవిధంగా తల్లిదండ్రులను పోలీసులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఇదే విషయానికి పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేసిన తర్వాత సంబంధించిన ఎవరైతే సంధ్యారాణి తండ్రి ఉన్నారో చంద్రశేఖర్ అనే రిటైర్డ్ ఆర్మీ ఆయన, ఆ ఆర్మీ సంబంధించిన కూతురు శవపేటిగా నన్ను అడ్డుకున్న ప్రయత్నంలో అక్కడ సంబంధించిన శ్రీధర్ అనే కానిస్టేబుల్ ఆమెకు ఆయనకు కాలు బూటు కాల్ సంగతంతో 99 టీవీ ఎక్స్క్లూజివ్ గా వీడియో ప్రసారం చేసింది. కంటిన్యూగా నిన్న వరుస కథనాలతో 99 టీవీకి కథనానికి స్పందన వచ్చింది అనుకోవచ్చు. మన మొత్తానికి చూసినట్లయితే ఈ నిన్న రాత్రి వరకు వాళ్ళకు రాత్రి 12 గంటల సమయంలో పోస్ట్ మార్టం జరిపి సంధ్యారాణి మృతదేహానికి తల్లిదండ్రులకు అప్పగించారు తెలుస్తుంది. ఇది మొత్తానికి శ్రీధర్ అనే వ్యక్తికి నిన్న సంగారెడ్డి ఇన్ఛార్జ్ ఎస్పీ చంద్రదీప్తి ఈ 99 టీవీ కథనానికి స్పందించి అప్పుడే ఆ సంబంధించిన శ్రీధర్ 309 పీసీ నంబర్ అయిన అతనికి పడంచేరు ఏదైతే ఉందో పిఎస్ నుంచి సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఇదే నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు, మహమూద్ అలీ కూడా స్పందించారు. ఈ మొత్తాన్ని చూసినట్లయితే ఈ సంఘటన చూసుకున్నట్లయితే ఇప్పటికే పెద్ద పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు తలుగుతున్నాయి. చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఆసిఫ్. రైట్, మొత్తం మీద బిడ్డపై పుట్టిన దుఃఖంలో ఉన్న తండ్రిని డొక్కలో తన్నిన పోలీసుకు సంబంధించిన విజువల్స్, ఆయనపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేయటం 99 టీవీ చూపించింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఆ తండ్రి పట్ల పోలీసు అధికారులు వ్యవహరించిన తీరును 99 టీవీలో చూపించడం జరిగింది. దీనిపై కేటీఆర్ స్పందించారు. అటు పోలీస్ శాఖను హోంమంత్రిని ఆయన ట్విట్టర్లో కోరారు. పోలీస్ శాఖపై తగిన చర్యలు తీసుకోవాలి, ఆ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో కోరటం జరిగింది. మొత్తం మీద 99 టీవీ ప్రజల పట్ల, సామాన్యుడి పట్ల వ్యవహరించిన తీరుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ తండ్రి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసన వ్యక్తం చేశారు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆ కానిస్టేబుల్ శ్రీధర్ను విధుల నుంచి తొలగించి హెడ్ క్వార్టర్స్కి, ఏఆర్ హెడ్ క్వార్టర్స్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.